అందరికీ నమస్కారము. నా పేరు తాడూరి సునీత. అందరికీ నమస్కారం. నా పేరు తాడూరి లక్ష్మణ్. గ్రామం పందిల్ల, మండలం ముస్నాబాద్, డిస్టిక్ కరీంనగర్. మాకు 2 ఎకరాల భూమి ఉంది. అందులో 1 ఎకరం శ్రీవారి వేసినాము. 10 గుంటలంతా కాకరకాయలు, బీరకాయలు వేసినాము. అది కాకుండా వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, ఉల్లిగడ్డ, సోరకాయలు పెట్టినాము. ఇవన్నీ మేము సేంద్రీయ పద్ధతులనే పాటించి పండించుకుంటాం. నాడి కంపోస్ట్ ఎరువుని వాడుకుంటూ కషాయాలు పిచికారి చేసుకుంటూ మాకు ఖర్చు తగ్గు అవుతుంది. ఈ డిఏపి యూరియాలు వాడడం లేదు. దాంతో నాణ్యమైన పంట వస్తుంది. ఆ పంటకు సరైన గిట్టుబాటు కూడా బయట అమ్ముకోవడానికి మంచి మేలు జరుగుతుంది. ఈ కూరగాయలు బయట నుంచి వచ్చి కొనుక్కోవడానికి కొంచెం రేటు కూడా ఎక్కువ నుంచి కొనుక్కపోతుంటాం. ఈ కషాయాలు తయారు చేసుకోవడానికి సీఏ గారు చెప్పారు మాకు. అదే విధానం నేర్చుకుని తయారు చేసుకుంటూ వాడుకుంటున్నాం. ఈ వీడియోలో చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ద్రవజీవ అమృతం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం. పప్పు దినుసుల పిండి 2 కిలోలు, 2 కేజీల బెల్లం, 10 కిలోల దేశీ ఆవు పేడ, 5 నుండి 10 లీటర్ల వరకు ఆవు మూత్రం, 200 లీటర్ల నీళ్ళు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. 200 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం కదా, అందులో 10 కిల్ల ఆవు పేడ వేసి బాగా కర్రతో కలపాలి. తర్వాత 2 కిల్ల బెల్లం తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా కలపాలి. బెల్లం వేసి కలుపుకున్నాం కదా, అందులో 2 కేజీల పప్పు దినుసుల పిండి వేసి బాగా కర్రతో కలుపుకోవాలి. అలాగే ఆవు మూత్రం నీటిలో పోసి కర్రతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రాన్ని 4 రోజుల పులియబెడుతూ పులియబెట్టుకోవాలి. ప్రతిరోజు కర్రతో 3 సార్లు 4 సార్లు కలియబెడుతూ ఉండాలి. ద్రవజీవామృతం 4 రోజులు పులియబెట్టినాం కదా, ఇది పంటకు వాడుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. చీడపీడల నుంచి కాపాడుతుంది. స్థూల సూక్ష్మ పోషకాలను పంటకు అందిస్తుంది. ఈ మిశ్రాన్ని గుంతలో 4 రోజులు ఉంచినట్లయితే, ఆ మిశ్రాన్ని వాడినప్పుడు చాలా 4 రోజుల తర్వాత వాడినట్లయితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం తయారు చేసుకునే ద్రవజీవామృతం 1 ఎకరానికి సరిపోతుంది. పారే నీళ్ళలో ఇది పైప్ సాయంతో వదిలిపెడితే అన్ని మొక్కలకు అందుతుంది. అదే పళ్ళతోటలు అయితే ఒక్కొక్క మొక్కకు 2 నుంచి 5 లీటర్ల వరకు కింద చల్లుకోవాలి. నేల తేమగా ఉన్నప్పుడే చల్లుకోవాలి. అది ఎలా చల్లాలంటే మొక్క నీడ ఉన్నంత వరకు చల్లుకోవాలి. 2-3 ఎకరాలకు సరిపడంటి బావిలో నీళ్లు ఉన్నట్లయితే అందులో ద్రవజీవామృతాన్ని మనం గుడ్డ సాయంతో వడగట్టుకొని అందులో వదిలి మనం పారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2-3 ఎకరాలకు అయితే ద్రవజీవామృతం 400 నుంచి 600 లీటర్లకు సరిపడుతుంది. 100 లీటర్ల ద్రవజీవామృతాన్ని
నెలలో 3-4 సార్లు వదిలినట్టయితే మనకు పంట బాగా వస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.